మెదకు పోయి ఓట్ల ప్రచారం చాలు చేసి వచ్చిండు సీఎం సారు ఇక కడమ పార్టీలు సుత టికెట్లు పంచి ప్రచారం చేసే పనులు ఉన్నాయి సభలు రోడ్ షోలు పెడతానికి ప్లాన్ వేస్తున్నారు అంతా పార్టీ లీడర్ తరఫున ప్రచారం చేస్తానికి మంత్రులు పార్టీ పెద్ద లీడర్లు దిగుతారు ఇంకింత పతార పెరగాలంటే సినిమోళ్లతోనే ప్రచారం చేపిస్తుంటారు సినిమా యాక్టర్లు వస్తున్నారంటే బగ్గ జనం వస్తారు నాలుగు ఓట్లు ఎక్కువ అని ఆపచ్చన ఇది మొన్నటిదాకా ఈ తాపకు రాజకీయం మారిందుల్లో బీజేపీ వాళ్ళు జయసుధా మేడాన్ని పార్టీలకు తెస్తే బీఆర్ఎస్ వాళ్ళు జయప్రద మేడాన్ని తెస్తురట మాట ముచ్చట ఒడిసి మంచి ముహూర్తం కోసం చూస్తున్నట అయినా ఎమ్మెల్యే టికెట్లు మంచిడే అయిపోయాయి పాత హీరోయిన్ మేడం ఇప్పుడు వచ్చి ఏం చేస్తుందో అంటారా మహారాష్ట్రలో ఎంపీగా నిలబెట్టి ఆలోచన చేస్తుండట కేసీఆర్ సారు ఆంధ్ర టీడీపీ తోటి రాజకీయాలలోకి వచ్చి ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ తరఫున రెండు మాటల ఎంపీగా గెలిచి బగనే పతాల సంపాదించింది మేడం ఆ బీజేపీ బిజెపి ల షరీఖైతే మల్లో పారి కు పోయే భాగ్యం రాలే ఇప్పుడు పార్టీలకు తీసుకొని మహారాష్ట్రలో పోటీ చేపిస్తే మస్తు ఫైదా ఉంటుందని పిలాను ఇక జయసుధ మేడానికి సికింద్రాబాద్ ముషీరాబాద్ టికెట్ వస్తుందని బగ్గ ప్రచారం మాట కమలం పార్టీ టికెట్ మీద కామారెడ్డిలా అది కూడా కేసీఆర్ సార్ మీద పోటీకి సై అంటుందట రాములమ్మ పార్టీ ఆర్డర్ వేస్తే చాలు తగ్గే ముచ్చట్నే లేదని పిట్టే గుట్లే సాటింపేసింది బాజాత అగో మీరేనా మేమెందుకు ఊకోవాలని ఆస్కర్ పాటగాడు రాహుల్ సిప్లిగంజ్ అన్నను పార్టీలకు తెచ్చే పనులుందట కాంగ్రెస్ ఈ నడుమ రెండు మూడు మీటింగ్లకు కూడా వచ్చిండు గోషామైల్ టికెట్ ఇస్తారని గాంధీ గాంధీభవన్లో గుసగుసలు ఇక అప్పుడు అన్ని పార్టీలలో సెలబ్రిటీలు ఉన్నట్టే సినిమాలను పబ్లిక్ కలక గుర్తుపడతారు ఫుల్ పబ్లిసిటీ ఉంటుంది ఊరుకొచ్చి ఓట్లేస్తారని అందరి కానీ సినిమా సినిమానే రాజకీయం రాజకీయమే ఇవరాలు కావాలంటే అన్నయ్య చిరంజీవి సార్ని అడిగితే మొత్తం చెప్తాడు తమ్ముడు పవన్ సార్ని అడిగితే కొంతైనా చెప్తాడు